వరల్డ్ ఫిల్మ్ హిస్టరీ ప్రెస్టీజియస్ గా భావించే ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. ఇండియా నుంచి మన తెలుగు సినిమా RRR మూవీలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఇండియా నుంచి ఒక సాంగ్, అది కూడా మన తెలుగు సినిమా నుంచి ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడం ఇదే మొదటిసారి. ఈ పాట కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా అలరించడంతో ఆస్కార్ గెలవడం పక్కాని అందరూ అనుకున్నారు. దీంతో ఇండియన్ ఆడియన్స్ అంతా RRR ఆస్కార్ గెలవాలి అంటూ కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్టే జరిగింది. మన తెలుగు సినిమా మొదటిసారి ఆస్కార్ గెలుచుకుంది. కీరవాణి హాలీవుడ్ సాక్షిగా ఆస్కార్ ని ముద్దాడడం మన తెలుగు ప్రజల్ని గర్వపడేలాగా చేసింది. మొదటిసారి ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డును అందుకుంది మన తెలుగు సినిమా. నాటు నాటు పోతే 95వ ఆస్కార్ అవార్డ్స్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమ్మన్ నుంచి అప్లాస్, టాప్ గన్, మార్వరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ ప్యాంథర్ నుంచి లిఫ్ట్ మీ అప్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ నుంచి ది ఈజ్ అ లైఫ్ సాంగ్స్ పోటీ పడ్డాయి. వీటన్నిటిని వెనక్కి నెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది నాటు నాటు సాంగ్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఇప్పటికే ఈ సాంగ్ అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటింది. తాజాగా ఆస్కార్ కూడా అందుకుని ఇండియన్స్ ని ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా చేసింది. చూపు ఇప్పుడు తెలుగు సినిమా పైనే పడింది. అందరూ అనుకున్నట్టుగానే RRR నాటు నాటు సాంగ్ కి అవార్డు రావటం ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకే కాకుండా అటు ఇండియన్ తెలుగు ఇండస్ట్రీకి కూడా ఎంతో గర్వకారణం. ఈ అవార్డు రావడంపై ఇండియా చరణ్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆనందోత్సాహాల మధ్య కంగ్రాట్స్ తారక్, కంగ్రాట్స్ చరణ్, RRR టీమ్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సాంగ్ కి అవార్డు రావటం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ సాంగ్ షూటింగ్ అండ్ మేకింగ్ వెనక కూడా ఎంతో కష్టం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ పాట చిత్రీకరణ అంతా ఉక్రెయిన్ ప్యాలెస్ లో జరగడం విశేషం. కాగా అతి తక్కువ సమయంలో ఈ అద్భుతమైన నాటు నాటు పాటను RRR టీమ్ కంప్లీట్ చేసింది. ఇక పాట లిరిక్స్ విషయానికి వస్తే, పాట రాసిన చంద్రబోస్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఈ పాటకు ప్రాణం పోశారు. పాటలోని ప్రతి స్టెప్ ఒక అద్భుతమే. ప్రతి పల్లవి ఆ స్టెప్కు మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఏదేమైనా RRR పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్రసీమకు గర్వకారణమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.